విజయపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యాపార మార్కెట్ను బీజేపీ మండల అధ్యక్షుడు ధోని అశోక్ సందర్శించారు. ఈ విధంగా రైతులు ఎక్కడికక్కడ కోతలు కోస్తూ ఉంటూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతుకు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర వస్తలేదు. గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ మార్కెట్లో ఉన్నటువంటి దోపిడీ చాలా వరకు ఉన్నది. కాబట్టి దీని అంతటి కూడా ఒకసారి గమనించి ఈ తాళ్ళు పేరుతోటి కట్టింగ్లు కానీ ఈ మార్కెట్ యార్డ్లో ఎక్సైజ్ జోకడం కానీ ఇవన్నీ కూడా తగ్గించాలి. అదేవిధంగా రైతుకు సరిపడేటువంటి ఈ తాటిపత్రులు కానీ గోర సంచులు కానీ ఇవ్వడం లేదు. దాదాపు ఒక 3-4 రోజులు అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా వాతావరణ శాఖ వర్షాలు ఋతుపవనాలు మరినాయి. వర్షాలు ప్రారంభమవుతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇప్పటికి కూడా ఎలాంటి చలనం లేదు. ఎక్కడికి వడ్లు అక్కడే ఇక్కడ రాసులుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము చెప్తా ఉన్నాం, మన వ్యవసాయ శాఖ అధికారులకు చెప్తా ఉన్నాం, సాధ్యమైనంత తొందరలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి రైతులకు సరైన సమయంలో అమౌంట్ అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని